అవండి అందరికి అదృష్టం దొరకదు సావిత్రి వాళ్ళకి నువ్వు కావాలి మొదటి పత్రిక మీకే ఇద్దామని తీసుకెళ్ళి వాడికి వెండి. అవునమ్మా, ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత డబ్బు సంపాదించాలో. నేత్రియో అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం. నటరాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉందిలే రుణం. మీరెప్పుడు ముందుగా సీన్ పేపర్ చూసుకోరు కదయ్యా? రవి, ఈ రోజు సావిత్రితో సీన్, ఆ సీన్ పేపర్ లేవు. రోజు వస్తున్నావేంటయ్యా? మిమ్మల్ని చూడటం కోసం ఈ తమ్ముడి మధ్య రెండు నెలల నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నానమ్మా. చూసావుగా, ఇక వెళ్ళు. లేదమ్మా, ఊళ్ళో చెప్పేసి వచ్చానమ్మా. నీ దగ్గర ఏదో పని చేసుకుంటూ బతుకుతానమ్మా. ఇది ఏమైనా తినేలా ఉందా? తింటే తిను, లేకపోతే వదిలేసలవయా. వెళ్ళు. లేడీస్ రేస్కి 200 BHP కార్ అవసరం అంటావారా? 200 కాదు, 245 BHP, V8 ఇంజిన్, మద్రాసులో ఫస్ట్ కార్. కానీ దీని ఫుల్ పొటెన్షియల్ చూడాలంటే మెన్స్ రేస్కి రావాల్సిందే కదా. ఎందుకు? ఇప్పుడే చూద్దాం. నా కార్ తీసుకొని నాతో రేస్ చేయి. ఎవరితో? మీతోనే. ఇది సినిమా కాదు సార్, వదిలేండి. పరువు పోతుంది. అయ్యో పోదులేండి, నేను మరీ అంత ఫాస్ట్గా వెళ్ళను. నేను తరంగేట్రం చేసిన విజయ ప్రొడక్షన్, మనం పెళ్లి చేసుకున్న చాముండేశ్వరి తల్లి పేర్లను కలిపి విజయ చాముండేశ్వరి. కడలికి దురీది కదగనిలిచావు, భాష ఏదైనా ఎదిగి ఒదిగావు, చరిత పుటలోన వెలుగు పొదిగావు. పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావు గాడుగు, నీ ముఖ చిత్రమై నలు చెరగుల తల ఎత్తినది మన తెలుగు. అందరూ ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శివాజీ గణేష్ల డేట్ల కోసం వెయిట్ చేస్తుంటారు, కానీ వీళ్ళందరూ వెయిట్ చేసేది సావిత్రి డేట్. అందరికీ 2 నెలల జీతం బోనస్ గా ప్రకటిస్తున్నారు. సావిత్రి గారు మన సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. సావిత్రి, ఏంటమ్మా ఇది? అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క నిమిషం ప్రొడ్యూసర్ గారు, ఈ కాయ మలే ఉంది. దిగమ్మా, పెద్ద హీరోయిన్ అంటే నమ్ముతారా? పట్టుకోండి ప్రొడ్యూసర్ గారు. అగ్ర హీరోల కంటే మీకే అగ్రతాంబూలం ఇస్తున్నారు, దానికి మీరేమంటారు? తాంబూలాలో తమిళ పాకల గురించి ఇప్పుడు ఎందుకులేండి? తెలుగు సినిమా, తమిళ సినిమా, ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అది ఎలా చెప్పను, ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు.
మీరు వంట బాగా చేస్తారంట కదా. హా, బాగా తింటాను కూడా. మనసు వైశాల్యం పెంచుకున్నావు, పరుల కన్నీరు పంచుకున్నావు. అసలు ధనమేదో తెలుసుకున్నావు, తుదకు మిగిలేది అందుకున్నావు. పరమార్థానికి మనుడు చదువుతున్నాడు, నడిచిన ఈ మార్గం కనుకేగా మరి నీదైనది నువ్వు గాడగని వైభవం. ఎడమ చేయి అలవాటు ఉన్న వారికి మంచి మనసు ఉంటుంది, హృదయం కూడా ఎడమవాటు ఉంటుంది కదా. నా చిన్నప్పటి స్నేహితురాలు సుశీల. హాయ్ అమ్మా, హౌ డు యు డు? జీవో.